తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాసాను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. రాయచోటిలో టీడీపీ బంద్కు పిలుపునివ్వడంతో ఈ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మంగళగిరి నందుగల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు కొంతమంది వైసీపీ రౌడీలు లోపలికి దూరి దౌర్జన్యంగా వారు అద్దాలను పగలగొట్టి మరి కారు అద్దాలను కూడా పగలగొట్టి అక్కడ ఉన్న సిబ్బందిపై దాడి చేయడాన్ని ఈ రోజు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు అనుబంధ సహాయక నాయకులు అందరం ప్రతి ఒక్కరము దీనిని ఖండిస్తున్నాము. మన రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మన రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ రమేష్ రెడ్డి సూచన మేరకు వారు చేసిన దౌర్జన్యంపై ఈ రోజు రాష్ట్ర మంత్రిగా బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ రోజు అందులో భాగంగానే రాయచోటిలో కూడా బంద్ కార్యక్రమం శాంతియుతంగా నిర్వహిస్తుండగా మరి పోలీస్ వారు వైసీపీ వారికి తలొక్కి మరి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తరలించకుండా ఒక ఊరికి బయట ఊరికి చివర ఉన్న అభిక్ కన్వెన్షన్ సెంటర్ లో తీసుకురావడం ఇది ఎంత దౌర్జన్యం అని చెప్పి నేను ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నా. ఒక్కటి ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, ఈ విధంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు. కేవలం మన ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఈ విధంగా దౌర్జన్యాలు, ఈ విధంగా అఘాయిత్యాలు, ఈ విధంగా హత్యలు జరుగుతున్నాయంటే ఇది చాలా సిగ్గుచేటు. ఈ రోజు చాలా చీకటి రోజు. ఇది భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ యొక్క ఘటన పైన ఈరోజు చీకటి రోజు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి, అంటే అప్పటికి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అంటే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచింది, మరొక పక్క నిత్యావసర సరుకుల ధరలు పెంచింది, మరొక పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, మరొక పక్క రేషన్ కార్డులను కూడా తొలగించడం జరిగింది, మరొక పక్క పెన్షన్లు కూడా తొలగించడం జరిగింది. మరి అలాగే అవినీతి విషయానికి వస్తే